జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ మండలంలోని జమ్మిచేడు గ్రామంలో రైతు బంధు చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మొహమ్మద్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రులు మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి రైతులకు 5 లక్షల బీమాను వర్తించే విధంగా ముఖ్యమంత్రి చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజారిటీ వస్తుందని, దాన్ని రాబోయే కాలంలో చాలా పథకాలు అమలు చేసే ఘనత సీఎం కేసీఆర్కి ఉందని మంత్రులు అన్నారు. దేశంలో రైతు బంధు పథకం అగ్రస్థానంలో ఉన్నదన్నారు. జిల్లా రైతు సమాజ సమితి అధ్యక్షుడు వెంకటరాములు గారు, ఇరాని గారికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, జిల్లా కలెక్టర్ రోనాల్ రాస్ గారు, అలాగే మిత్రుడు కృష్ణమూర్తి గారు, గౌరవ జిల్లా చైర్మన్ భండారి భాస్కర్ గారు, మా భీమా 9 బ్యాక్వర్డ్ ఉన్నారు అంటే రిపోర్ట్ ఇచ్చాం. ఈ ఆంధ్రాలో ఇంత రూల్ చేశాం. కాంగ్రెస్ 48 సంవత్సరాలు రూల్ చేశారు. ఫార్మర్ కోసం ఏం చేయలేదు, తెలంగాణ కోసం ఏం చేయలేదు. మాన్యవర్ సీఎం గారు 2001 లో పోరాటం చేశారు తెలంగాణ కోసం, రైతు కోసం తెలంగాణ. మహమూద్ అలీ గారు వ్యవసాయ శాఖ నిత్యం తెలంగాణను అగ్రభాగాన్ని ఉంచాలని వ్యవసాయ శాఖలో తీవ్రమైనటువంటి మార్పులు చేస్తున్నటువంటి గవర్నర్ పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు నిరంతరం పాటుపడుతున్నటువంటి రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రులు మిత్రులు జోగులాంబ కృష్ణారావు గారు, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు భాస్కర్ గారు, మాజీ శాసనసభ్యులు భీముడు గారు, రాములు గారు, వేదికపై ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ తివారీ గారు.